దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమ, మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ఈరోజు 88వ ఎపిసోడ్కి వచ్చాం. నా 37వ దర్శనం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ గత ఎపిసోడ్లో మ్యాటర్ అంతా ఒకసారి చదివేసి దాని ఉపోద్ఘాతం చెప్పుకున్నాం. ఇప్పుడు దాని గురించి వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఈ యొక్క దర్శనం ఎందుకు ఇంపార్టెంటు అంటే, గుడ్ ఫ్రైడే రోజును చూపించడం ఒకటి, రెండు అసలు నేను చేయవలసిన పని ఏంటి అని ఇక్కడ తేటతెల్లంగా దేవుడు వివరించడం జరిగింది. ఏంటి తేటతెల్లంగా వివరించారు అని అంటే, కోత విస్తారంగా ఉందబ్బాయి, ఇదంతా కూడా నీవు మరి నడవటం అంటే కొయ్యటం అన్నమాట, కొయ్యటం అంటే సువార్త ప్రకటించుకుంటా వెళ్ళాలి అని చెప్పి. మరి ఇంత ఏ ఊరు చూచినా 4-5 చర్చిలు ఉంటుంటాయి కదా, నిత్యము సువార్త ప్రతి గ్రామంలోనూ వెళుతుంది కదా, మరి ఇంత కోత ఎట్లా మిగిలిపోయింది, ఇంత విస్తారమైనటువంటి కోత మిగిలిపోయి అది నన్ను ప్రకటించమని దేవుడు ఎందుకు చెబుతున్నాడు, మరి ఇప్పటి వరకు అక్కడ ఎందుకు వెళ్ళలేదు. మనం చూస్తున్నాం కదా, ఏ ఊర్లో అయినా సరే మనకు తెలిసినంత లెక్కలో, ఏదో రిమోట్ ప్రదేశాలు అంటే అది వేరు, కానీ మనకు తెలిసినంత ప్రదేశాలు ఏ ఊర్లో అయినా అన్నటువంటి సువార్త అందని ఊరు అంటూ ఉందా? ప్రతి ఊర్లో ప్రతి ఆదివారం చర్చిల్లో వాక్యం సువార్త మీటింగ్స్ జరుగుతున్నాయి, మరి అన్ని చోట్ల ఉంది. ఆఖరికి చలనచిత్రాలు సినిమాల ద్వారా కూడా యేసుప్రభు చరిత్ర బయటకు వచ్చేసింది. యేసుప్రభు ఎవరు, ఆయన ఏం చేశారు అనేది అందరికీ తెలుసు కదా. మరి ఇంత కోత మిగిలిపోయింది ఏంటి, ఇంత కోత మిగిలిపోయింది ఏంటి, ఈ కోత నేనే ఎందుకు కొయ్యాలి అనేది పాయింట్. ఎందుకు ఈ కోత నేనే ఎందుకు కొయ్యాలంటే నాకు అర్థమైంది, దేవుడు పరిశుద్ధాత్ముడు నాకు బయలుపరిచింది ఏంటి అంటే, మనం ఎంత సువార్త ప్రకటించినా కూడా మేధావులు అనుకున్న వారు, అలాగే భోగభాగ్యాలతో అప్పటికే ఏ సమస్య లేకుండా చక్కగా వర్ధిల్లుతున్నటువంటి వారు, ఈ దేవుడు మన దేవుడు కాదు. ఇప్పుడు సువార్త ప్రకటన వస్తుంది, మన చెవులు మూసుకుందాం, మనం వినవద్దు, మన దేవుడు కాదు. అలాగే చర్చిలో ఏదో వాక్యం చెప్తున్నారు, ఆ క్రైస్తవులకు ఏదో చెప్పుకుంటారు, మంద కాదు, మనం వినక్కర్లేదు, మనకి అన్నీ బాగానే ఉన్నాయి, మనకి ఏ కొరత లేదు, మనం ఈ దేవుడి వైపుకి వెళ్లాల్సిన అవసరం మనకు పెద్దగా లేదు, ఏదో మనం ఆరాధించే దేవుళ్ళ వల్లే వచ్చిందని వాళ్ళు అనుకుంటారు కాబట్టి, మన దేవుళ్ళ వల్లే మనం బాగానే ఉన్నాం కాబట్టి ఎందుకు ఈ యొక్క క్రైస్తవుల దేవుడి వైపు చూడాలి అని, ఏ ఊర్లో అయితే 4-5 చర్చిలు ఉన్నాయో ఆ ఊర్లోనే సగం మంది జనం యేసు ప్రభు వైపుకి చోట్ల, మనం ప్రకటించాం కానీ వాళ్ళు తీసుకోలేదు, వాళ్ళు దాని మీద మనసు పెట్టల. ఈ మనసు పెట్టని వాళ్ళకి కూడా చెప్పటం అనేది ఒక పని ఉంది. ఆ సగం కోత ఇప్పటి వరకు మనసు పెట్టని వాళ్ళు మే పెట్టేటట్టుగా చేయాలని ఆ పని నాకు అప్పచెప్పడం జరిగింది. ఇదేమన్నా సామాన్యమైన పనా, తేలికైన పనా, ఎంతమంది చెప్పగాలి ఏంది, ఇంతమంది ఇళ్ళకెళ్ళి చెప్పినా లేకపోతే ఇంకో రకంగా చెప్పినా ఎంతమంది చెప్పినా వాళ్ళు మనసుకు తీసుకొని దాన్ని నేను వాళ్ళకి మనసులోకి వెళ్ళేటట్టు చేయాలి అని, ఇంకా ఇంత కోత మిగిలిపోయింది అని చెప్పి దేవుడు నాకు అప్పచెప్పటం ఏంటి, ఇదేం సామాన్యమైన పనా. ఒకవేళ నేను వెళ్ళి అయ్యా నేను యేసు ప్రభువు నమ్మాను, మీరు కూడా నమ్మండి అంటే వెళ్ళండి, చాలామంది చెప్పారు, ఎంతమంది ఎంతమంది పాస్టర్లో వచ్చారు, ఎంతోమంది చెప్పారు, మాకు తెలుసులే, వెళ్ళండి ఇక అని అనరా, ఖచ్చితంగా అదే అంటారు. మాకు తెలియకపోతే కదా మీరేమో చెప్పాలి, మాకు తెలుసు, మీరు వెళ్ళండి అంటారు, మరి ఏం చెప్పాలి నేను. అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు ఆ పని చేయటానికి నాకు అప్పచెప్పినట్టుగా నాకు అర్థమైంది. ఇది ఎట్లా తెలిసింది అంటే, నేను ఆర్టీసీలో పనిచేశాను, ఒక ఆఫీసర్గా పనిచేశాను. ఆఫీసర్గా పనిచేసిన తర్వాత నేను రిటైర్ అయిపోయా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మరి తెలంగాణ, ఈ రెండు కలిపి ఉన్నటువంటి ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రిటైర్డ్ ఆర్టీసీ ఆఫీసర్ల యొక్క అడ్రస్లన్నీ నా దగ్గర ఉంటాయి డైరెక్టరీలో. చాలామంది తెలుసు, కొంతమంది తెలీదు. ఈ వీళ్ళ సంఖ్య ఎంత ఉందని లెక్క పెట్టి చూస్తే మొత్తం ఈ రెండు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు 850 మంది ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆఫీసర్లు, ఉద్యోగస్తులు కాదు, ఉద్యోగస్తులు చాలా వేల మంది ఉంటారు. వీళ్ళు ఇంతమంది ఉన్నారు, వీళ్ళలో ఒక 50-100 మంది క్రైస్తవులు ఉన్నారు, మిగతా వాళ్ళంతా అన్యజనులే, మిగతా వాళ్ళంతా అన్యజనులే. వీళ్ళకి సువార్త అందిందా అందలేదా, అందినా వాళ్ళు స్వీకరించరా,
చెప్పారో వాళ్ళు వినలా. ఆ కోవలోక నేను కూడా వస్తా. నా పక్కన అనేక మంది క్రైస్తవ స్నేహితులు ఉన్నారు. మా బంధువులు కూడా ప్రభు వైపు చూసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పారు, కానీ మేము పెడచెవినే పెట్టాను. నేను అట్లా పెడచెవిని పెట్టిన వాళ్ళకి నేను సరిగ్గా అర్థమయ్యేటట్టు చెప్పాలేట. అది అట్లా సాధ్యమవుతుంది. అందరూ చెప్పినట్టుగా యేసు ప్రభు వారు శిలువయాగం చేశారు, దాని ద్వారా మన పాపాలన్నీ క్షమించబడి మనం పరలోకానికి వెళ్తామని అందరూ చెప్పినట్టు చెప్తే ఈ విషయం మాకు తెలియదా ఏంటండి? మీరు కొత్తగా వచ్చి చెప్తున్నారేంటి అనరా? కానీ వాళ్ళకి అది కాదు చెప్పవలసింది. వాళ్ళకి జ్ఞానం నూరిపోయాలి. ఎట్లాంటి జ్ఞానము? సృష్టికర్త అయిన దేవుడు ఈయన ఒక్కడే, మిగతా వాళ్ళు ఎందుకు కాదో వాళ్ళకి తెలియదు. మనం కూడా ఎప్పుడు చెప్పడానికి సాహసించం, కానీ వాళ్ళకి తెలిస్తేనే కదా ఇటువైపు ఎందుకు చూడాలి వారు. అటువంటి పని మనం చేయాలనే ఆలోచన నాకు రావటం జరిగింది. అందుచేత ఇక నేను విస్తారంగా మరి దేవుడే నాకు ఆ ప్రేరణ కలగజేశాడు. ఒక అన్యజనులుగా ఉండేటువంటి డౌట్లు ఏంటో నాకు తెలుసు కాబట్టి ఆ డౌట్లన్నింటినీ క్లారిఫై చేస్తూ నేను సువార్త చెప్పాలి. అందరు చెప్పినట్టుగా శిలువయాగం దేవుడు చేశాడు కాబట్టి ఆయన దగ్గరికి వస్తే పాపాలన్నీ పోతాయి, అబ్బాయి నువ్వు వచ్చాయి, నీ కష్టాలన్నీ పోతాయో నువ్వు వచ్చాయి అనే సువార్త కాదు నేను చెప్పవలసింది. నేను చెప్పవలసింది ఏంటంటే గాస్పెల్ విత్ ఎవిడెన్సెస్, అంటే సువార్త ఆధారాలతో రుజువులతో సహా, నేను చెప్పే సువార్తకి ఆధారాలు రుజువులతో సహా చెప్పాలి. అటువంటి సువార్త ఎలా అందాలి వాళ్ళకి అని చెప్పి నేను ఆలోచించి నా కరపత్రం ఉండడం నేను రాసింది ఏంటంటే, యేసు ప్రభు శిలువయాగం చేశాడు కాబట్టి మీ పాపాలన్నీ పోవాలంటే వచ్చేయండి అనే పదం అనేది ఒక్క సెంటెన్స్ తోటే పక్కన పెట్టేసి మిగతా రాసిన 6 పేజీలది కూడా జ్ఞానమే ఇచ్చాను నేను. వేరే వేరే అన్యజనులకు ఉన్నటువంటి గ్రంథాల్లో, వేదాల్లో, పురాణాల్లో ఎక్కడైనా ఏమైనా ప్రభు జాడలు తెలుసా అని చదివి, అట్లా చదివి రాసినటువంటి పండితుల యొక్క పుస్తకాలు చదివి, ఓహో ఈయన సృష్టికర్త, ఈయన ఒక్కడే దేవుడు, ఈ దేశంలో కూడా భారతదేశంలో కూడా వేదాల్లోనూ పురాణాల్లో ఆయన గురించి రాయించాడు అనే విషయాలన్నీ బయటికి తీసుకొచ్చి అటువంటి శ్లోకాలు సంస్కృతంలో ఉన్న 12 శ్లోకాలు అవన్నీ వెతికి, ఇదిగో ఈ శ్లోకాల ప్రకారము బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు సృష్టికర్త, ఆయన ఒక్కడే దేవుడు, అనేక మంది దేవుళ్ళు ఉండరు అనేటువంటి ఆధారాలతోటి చక్కగా అవన్నీ శ్లోకాలన్నీ రాసుకొచ్చి బైబిల్ గ్రంథంలో అందరూ చెప్తారు. ఏ పాస్టర్ గారైనా బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు చెప్తారు. నేను కూడా అదే చెప్తే వెళ్ళవయ్యా ఇవన్నీ మాకు తెలుసు అంటారు కదా. నేను చెప్పాల్సింది ఏంటి అంటే వాళ్ళకి వాళ్ళ గ్రంథాల్లో కూడా ఈ దేవుడు ఉన్నాడా లేడా, అట్లాంటి పంథ అవలంబించా. అలాగే ఈయన సృష్టికర్త అంటాక తిరుగులేని రుజువులు ఎక్కడున్నాయి? బైబిల్లో ఉంది అంటే నమ్మేస్తామా మేము? ఏంటి రుజువు అంటే చక్కగా దేవుడు బయలుపరిచినటువంటి ఆ యొక్క ఆధారాలన్నీ తీసుకుని, ఇదిగో ఫలాని కారణం చేత ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడే సృష్టికర్త, ఆయన చెప్పిన మాటలు ఏంటి అంటే నా మహిమ నేను ఎవరికి ఇవ్వలేదు, నాకు అసిస్టెంట్లు కానీ నా కింద వేరే దేవుళ్ళు కానీ లేడు అని చెప్పారు కాబట్టి అది ఎంతవరకు నిజము అనేవన్నీ ఆలోచించి, ఇంకో ఇట్లాంటి ఈ కారణాల చేత సృష్టికర్త అయిన దేవుడు ఫలానా అని తెలిసింది. ఆ సృష్టికర్త అయిన దేవుడు ఎలా చెప్పాడు, దాని మీద నేను ఇట్లా విశ్లేషించాను అని చెప్పి అటువంటి కారణాలు. అలాగే మరి ఎవరు కూడా సాహసించి పరిశోధించి బయటికి తీసుకురాని కొన్ని విషయాలు ఉన్నాయి. అన్యజనులకు ఏం కావాలండి? అన్యజనులకు కావాల్సిందంటే వాళ్ళు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ వాళ్ళకి కావాల్సిందంటే అసలు దేవుడు ఎవరో తెలియాలి, అంతే. వాళ్ళకి అన్నీ బాగానే ఉన్నాయి, అసలు అవన్నీ వాళ్ళకి ఎవరిస్తున్నారు? బైబిల్ గ్రంథంలో దేవుడు మన దేవుడు కాదు కదా, మనకు ఆయన ఎందుకు ఇస్తాడు అనుకుంటున్నారు. కానీ అసలు విషయం వేరు. సృష్టికర్త అయిన దేవుడు బైబిల్ గ్రంథంలో దేవుడు, క్రైస్తవులకు కానీ ఇతరులకు కానీ ఏది పొందుతున్నా ఇచ్చేది ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు అనే విషయం వాళ్ళకి తెలియాలి. అదేంటండి, ఎట్లా అంటే మన బ్రతికి బట్టగట్టడమే బైబిల్ గ్రంథంలో దేవుడు వాళ్ళ కదా. ఎలా? ఈ సృష్టి నిర్మాత ఆయన, సృష్టిలో గాలి, నీరు, వర్షము, ఋతువులు అన్నీ పెట్టింది ఆయనే కదా. సూర్య, చంద్ర, నక్షత్రాదులు మొత్తం సృష్టించింది ఆయనే కదా. ఇవి అందరికీ ఇచ్చాడు కదా. వాళ్ళు ఆరాధించినా ఆరాధించకపోయినా ఇచ్చిన ఆయన సృష్టికర్త కదా. ఈ సృష్టికర్త ఈయన అని బయలుపరచబడాలి. ఎట్లా ఈయన? ఇంకా వేరే వాళ్ళు ఎందుకు సృష్టికర్తలు కారు? అటువంటి రీజన్స్ తీసుకురావడం జరిగింది. ఈ ప్రధానమైన పాయింట్ ఇది చెప్పకుండా యేసు ప్రభు శిలువ త్యాగం చేశారు కాబట్టి మీరు నమ్మండి అని అందరూ చెప్తున్నాం, కానీ ఈ పాయింట్లోకి నేను వెళ్ళాలి. ఎందుకు? ఈ మిగిలిపోయినటువంటి ఆ యొక్క
ఆ కోత అంతా అది వాళ్ళకి ఈ విషయాలు తెలిస్తేనే ఆలోచిస్తారు కాబట్టి ఈ విషయాలు తెలియసేటట్టు చేయాలి మళ్ళీ దీనికి ఏంటి సాతానుడు ఉండనే ఉన్నాడు నేను ఒక పక్క చెప్తా ఉంటే ఇదంతా ఒట్టిదే అని వాళ్ళకి కళ్ళకి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసే సాతాను ఈ ప్రపంచంలో దేవుడు అనుమతించాడు ఉన్నాడు వాళ్ళు ఒకవేళ నేను చెప్పేది నిజమైన నమ్మాలని అనుకున్నా అది నమ్మకుండా చేయటానికి ఎలా చేయాలో సాతానుడు వాడి ప్రయత్నాలు వాడు చేస్తూనే ఉంటాడు కాబట్టి అన్ని జనులు ఒక పట్టానా ఇది గ్రహించడం చాలా కష్టం మనం చెప్తాము చెప్పిన దాన్ని వాళ్ళకి ఎక్కకుండా చేస్తాడు సాతాను కాబట్టి దాన్ని అన్ని జయించి జయించుకుంటూ రావాలి అధికమైన జ్ఞానం వాళ్ళకి ఇవ్వడం ద్వారా వాళ్ళు జయించుకు రాగలుగుతూ ఉంటారు కాబట్టి ఫస్ట్ పాయింట్ ఆయన సృష్టికర్త అన్న దాని మీద బేస్ చేసుకుని నా యొక్క సాక్ష్యం ఆరు పేజీలతో మొదట్లో రాసినప్పుడు అలా రాయటం జరిగింది ఆ తర్వాత మరి అన్ని జనులకు ఉన్నటువంటి డౌట్ ప్రధానమైన డౌట్ క్రైస్తవులు చెప్పేది వాళ్ళు నమ్మకుండా ఉన్నది ఏంటి అంటే యేసు ప్రభువును నమ్మిన వాళ్ళంతా పరలోకం వెళ్తారని మిగతా వాళ్ళంతా కూడా నరకానికి వెళ్తారని మనం చెప్తా ఉన్నాం ప్రతి సువార్తలో కూడా అదే చెప్తాం ప్రతి చర్చిలో చెప్పే మాటలు అవే వాళ్ళకి అసలు ఏం మింగుడు పడదు ఈ విషయం అన్యజనులకి ఇదేంటి క్రైస్తవులు పరలోకం వెళ్తాం ఏంటి మనం వెళ్ళకపోవటం ఏంటి మనం ఏం తప్పు చేశామని వెళ్ళాం మనం ఎందుకు నరకానికి వెళ్ళాలి వాళ్ళకంటే మనం చాలా మంచి మంచి పనులు చేస్తున్నాం కదా నిజంగా కూడా అన్ని జనులు క్రైస్తవులు కూడా అంటే కూడా మంచి పనులు చేస్తారు ఎందుకు అంటే వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే ఏంటి అంటే ఏంటి అంటే పుణ్యం రావాలంటే మంచి పనులు చేయాలి కాబట్టి ఆ పుణ్యం మూట కట్టుకోవాలనే ఉద్దేశంతో బ్యాక్గ్రౌండ్ అది ఆ ఉద్దేశంతో చాలా మంచి పనులు చేస్తారు వాళ్ళకేంటి అసలు దేవుడు ఎవరో సరిగ్గా తెలియదు మనకంటే దేవుడు దొరికేశాడు ఓ యేసు ప్రభు దొరికాడు మనం ఏదో దశం భాగాలు ఇచ్చుకోవటం మన మంచిగా ఉంటే సరిపోద్దని తృప్తి పడతాం కానీ వాళ్ళకి అసలు దేవుడు ఎవరో తెలియదు కానీ పుణ్యాలు చేస్తే మట్టుకి ఆ స్వర్గం ఏదో దొరుకుతుందని ఉండి వాళ్ళు చాలా పుణ్యకార్యాలు చేస్తారు ఇనో అనేక మంది పేదలకు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు అన్నదానాలు చేస్తూ ఉంటారు చనిపోయే ముందు అయితే చాలామందిని చూశాను వాళ్ళ స్థిర ఆస్తులు అన్నిటినీ కూడా వాళ్ళు ఆరాధించే దేవుళ్ళ పేర్ల మీద రాసేశారు ఇప్పుడు అనేక మరి ఒక్కొక్క దేవుడికి సంబంధించి చాలా వందల ఎకరాలు మాన్యమని ఉంటుంది ఏంటి అంటే పూర్వకాలంలో పూర్వీకులు ఇదిగో ఈ దేవుడికి మా ఆస్తులన్నీ రాసేస్తున్నామని రాసేయటం చేత అట్లా ఉండిపోయినాయి అంటే ఏంటి దేవుడికి ఎడల వాళ్ళకి భక్తి ఎక్కువే కానీ అసలు దేవుడు ఎవరో మట్టికి వారికి సరిగ్గా తెలియదు కాబట్టి అలా రాసేయటం జరిగింది ఇట్లా మంచి కార్యాలు పుణ్యకార్యాలు ఆ నలుగురికి సహాయం చేయటం ఆకలి కొన్నవారికి అన్నం పెట్టడం వస్త్రాలు లేనివారికి వస్త్రాలు ఇవ్వటం మరి పుణ్యకార్యాలు అలాగే అన్నదానాలు చేయటం అలాగే వేదల్ని దాన ధర్మాలు చేయటం ఇవన్నీ కూడా అలాగే పశువులను కూడా వదలరు ఇది కూడా పుణ్యంలో లెక్కే మాకు అన్యజనులకి పుణ్యం అంటే అన్నీ ఆఖరికి పిల్లికి అన్నం పెట్టవచ్చు పెట్టాలి అలాగే కోడికి కుక్కకి అన్నిటికీ ఆహారం మనం పెట్టాలి పశువులకి మరి చాలామంది నాకు తెలిసిన వాళ్ళు పశువులకు గడ్డి కొని మరి ఆవులకి వాటికి మేపుతూ ఉంటారు మరి అరటి పండ్లు అవన్నీ కొని ఆవులకి తీసుకెళ్ళి మేపుతూ ఉంటారు డైలీ ఇదంతా మేము చేస్తూ ఉంటాం అన్యజనుడి పుణ్యం కోసం జంతువుల ఎడల మనం చేసిన కార్యం దేవుడు చూసి మనకి మంచి పుణ్యం దొరుకుతుందని చెప్పి జంతువులు పక్షులు చాలామంది పక్షులకు ఆహారాలు గింజలు పెడతారు నీళ్లు ఉంచుతారు డాబాల మీద అవి తింటాకి ఇట్లా చేస్తూ ఉంటారు ఏంటి ఇదంతా అంటే మంచి మంచి పనులు చేస్తూ ఉంటారు కాబట్టి అన్ని జనులుగా ఉన్నవారు మీరు నరకానికి వెళ్తారు అనే ఒక మాట అనగానే వాళ్ళకి లోపల నొచ్చుకుని ఎందుకు మనం నరకానికి వెళ్తాం అర్థం అవ్వట్లేదు ఈ క్రైస్తవులు ఎట్లా అంటారేంటి ఇది ఎంతవరకు నిజము బైబిల్లో రాశారు కావాలి అనుకుని అడుగుతారు కూడా మనల్ని మనం కూడా ఏమంటామని బైబిల్లో రాశారు వాళ్ళు జనరల్గా అడుగుతారు ఇది ఎవరైనా చూశారా అమ్మా నిజంగా చెప్పండి క్రైస్తవులు పరలోకం వెళ్ళినట్టు అన్ని జనులు నరకానికి వెళ్ళినట్టు ఎవరైనా చూశారంటే ఎవరు చూసిన వాళ్ళు లేరనుకుంటే అంటారు కాబట్టి వాళ్ళకి డౌట్ క్లియర్ కాదు ఏదో చెప్తున్నారు బైబిల్లో ఉందంట అది ఎందుకు నిజమవుద్దులే అనుకుంటారు కానీ అది నిజము అని రుజువులతో సహా మనం చెప్పగలిగితే వాళ్ళు ఆలోచించరా ఇటువంటి రుజువులు మనం ఎంతవరకు ఇవ్వలేదు కదా ఆయన ఒక్కడే సృష్టికర్త అంట ఆయన రుజువులు ఇదివరకు పెద్దగా ఇవ్వలేదుగా మనం అది అది ఇచ్చేసారు ఆ తర్వాత ఇది ఏంటి ఈ పరలోకం నరకు నేను భక్తుల చరిత్రలు దేవుడే నాకు ఆ స్ఫురణ ఇచ్చాడేమో మామూలుగా భక్తుల చరిత్రలు చదువుతాం కదా చదువుతుంటే కొంతమంది భక్తులు మేము పరలోకం వెళ్ళి వచ్చేసాం దేవుడు తీసుకెళ్ళాడు అని రాసి చూసి అటువంటివన్నీ పట్టుకున్నాను నేను గత 400-500 సంవత్సరాలుగా కొంతమంది భక్తులు కొంతమంది అందరికీ కాదు కొంతమంది భక్తుల్ని దేవుడు తీసుకెళ్ళిపోయి వాళ్ళ ఆత్మను తీసుకెళ్ళిపోయి పరలోకం చూపించాడు
పరలోకంలో ఎవరి ఆత్మలోనో చూపించాడు, నరకానికి తీసుకెళ్ళాడు ఎవరి ఆత్మలోనో చూపించాడు, మళ్ళీ ఆత్మను తీసుకొచ్చి శరీరంలో ప్రవేశపెట్టాడు. నీకు చూపించిన ఇవన్నీ కూడా మీరు నువ్వు గ్రంథం రాయమని వాళ్ళకి ఆదేశించాడు, వాళ్ళు అట్లా గ్రంథాలు రాశారు. అటువంటి ఏడుగురు భక్తుల చరిత్రను నేను రాశా నా యొక్క సాక్ష్యం. ఎవరికి ఏ క్రైస్తవులు మనసు పెట్టలే ఇంతవరకు, ఎవరైనా చూచి వాళ్ళు కూడా ఈ విషయం మేము ఎప్పుడు మనసు పెట్టలేదు, మేము ఎప్పుడు బైబిల్లో వాక్యాలు చెప్తూ ఉంటాము, ప్రభువును నమ్మిన వాళ్ళు పరలోకం వెళ్తారంటున్నాము, పరలోకం వెళ్ళి వచ్చిన వాళ్ళు ఒక ఆయన ఉన్నాడు ఇట్లా ఉన్నారు కొంతమంది అని మాకు తెలియదు మేము చెప్పలేదండి అని అన్నారు. మీకు మీరు చెప్పలేదు కాబట్టి క్రైస్తవులకు తెలియలేదు, క్రైస్తవులు ఇంకొకళ్ళు చెప్పలేదు కాబట్టి ఈ విషయం మనం చెప్పాలి. ఈ కోత మిగిలిపోయిన కోత ఉందే, ఆ కోతకి ఇది అవసరం, ఆ పంటకి ఇది అవసరం. వాళ్ళకి ఈ డౌట్లు క్లారిఫై అయితేనే ప్రభు వైపు చూస్తారు. ఆయన ఒక్కడే సృష్టికర్త, మిగతా వాళ్ళు సృష్టికర్త కాదని ఫస్ట్ పాయింట్ క్లారిఫై అవ్వాలి. రెండో పాయింట్ ఏం క్లారిఫై కావాలి అంటే, ఖచ్చితంగా ఆ నరకం నుంచి తప్పించుకోవాలంటే ప్రభువును ఆశ్రయిస్తేనే. దీనికి రుజువులు ఉన్నాయి, ఇగో ఫలాను ఫలాను. అటువంటి భక్తుల చరిత్రలు తీస్తే అవి ప్రపంచం అంతటి మీద ఉన్నారు. ఆ భక్తులు నేను తీసుకున్నటువంటి భక్తుల చరిత్ర, అమెరికాలో ఒక ఆవిడ, ఇంగ్లాండ్ ఒక ఆయన, కొలంబియా కొంతమంది బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్, భారతదేశానికి వస్తే ముగ్గురు చరిత్రలు దొరికినాయి. ఇంకెంతమంది ఉన్నారో నాకు తెలియదు. భారతదేశంలో ఒకప్పుడు అన్యజనులుగా ఉన్న కుటుంబాలు ప్రభువును ఆశ్రయించిన తర్వాత దేవుడు వాళ్ళని దర్శించినటువంటి ముగ్గురు భక్తుల జీవిత చరిత్రలు, వాళ్ళు పరలోకం చూసి వచ్చారు, నరకం చూసి వచ్చారు. మరి వాళ్ళు బ్రతికుంటే బాగుండు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కనుక్కొద్దాం అని చెప్పి ఆలోచన. ఒక ఆయన ఉన్నాడు తమిళనాడు రాష్ట్రం, డాక్టర్ ఆనంద స్థిర గారు. ఆయన మీటింగ్లు విజయవాడలో పెడతారు అప్పుడప్పుడు. ఇక ఈయన 3 సార్లు వెళ్ళి వచ్చాయని చెప్పాడు. ఆయన బుక్స్ చదివి ఆయన దగ్గరికి వెళ్ళా, విషయాలన్నీ తెలుసుకున్న, దేవుడు ఏం చూపించాడు అన్నీ తెలుసు. అబ్బా, ఇటువంటి ఆధారం దొరక కింద మీద పడిపోతున్నారండి అన్యజనులు అందరూ. నేను కూడా అలాగే ఈ ఆధారాలు దొరకలేదు ఒకప్పుడు, ఈ విషయం దొరికిందే చాలు నేను అందరికీ చెప్పాలి అని అనుకుని చక్కగా 7 యొక్క రాసిన పుస్తకాలు ఇంట్లో ఉంది ఉంది అని చెప్పి నేను రాశాను నా సాక్ష్యములు. ఏంటి మీ సాక్ష్యం అంటే, ఇట్లా దేవుడి గురించి వినూత్నమైన కోణంలో వేరే వేరే కోణాల్లో రుజువులు సాక్ష్యాలతో సహా ఆయన ఒక్కడే దేవుడు అని రుజువు చేసేది నా సాక్ష్యం. ఇదివరకల్లా కూడా సువార్త ప్రకటించబడింది, కానీ ఇదిగో ఈ యాంగిల్స్లో ప్రకటించబడలేదు అనేది విస్తారమైన కోత. 1 కిలోమీటర్ పైచిలుకు ఉన్న కోత, నేను వెళ్ళవలసిన కోత ఇది. మీరు ప్రకటిస్తున్నారు కదండి, మీరు ప్రకటిస్తే మరి అందరూ వచ్చేసారంటే రావటం క్వశ్చన్ కాదు, వాళ్ళ మనసుల్లోకి ఈ విషయం చొచ్చుకునేటట్టు చేయగలుగుతా ఉన్నా, వాళ్ళకి కావలసినటువంటి డౌట్లు ఆన్సర్లు ఇవ్వగలుగుతున్నా. ప్రభు వైపు చూడటం చూడకపోవటం వాళ్ళ ఇష్టం, వ్యక్తి స్వేచ్ఛను నేను ఎప్పుడు కూడా తీసుకున్నా చెప్పాడు. వాళ్ళు వినేవాళ్ళు వింటారు, వినని ప్రజల దగ్గరికి నిన్ను పంపిస్తున్నాను. వారు వినినను వినకపోయినను మన మధ్య ప్రవక్త ఒకడు ఉన్నాడని నీవు ప్రకటించమని నాకు దర్శనం చూపించాడు వాక్యాలతో సహా. వాళ్ళు వింటారని గ్యారంటీ లేదబ్బాయి, కానీ వాళ్ళకి చెప్పు అన్నాడు. ఇదిగో ఈ యాంగిల్స్లో చెప్పాలి. ఇదివరకు వాళ్ళు చెప్పారు ఎవరన్నా? ఇవన్నీ చెప్పలా, ఒక్క విషయమే చెప్పారు, యేసు ప్రభువు మన గురించి సిలువు త్యాగం చేశాడు కాబట్టి ఆయన నమ్మితే పాపాలు పోతాయి, మీకు మేలు కలుగుద్ది అనే విషయమే చెప్పారు. కానీ ఇక 2వ విషయం చెప్పలేదే. ఆ 2వ విషయం చెప్పవలసిన పూచి నీది అని దేవుడు నాకు మరి బయలుపరచడం చేత ఆయన ఒక్కడే సృష్టికర్త అన్నది ఫస్ట్ పాయింట్ తీసుకున్నా. 2వది, ఈ 7 సాక్ష్యాల ద్వారా ఆ యొక్క పరలోకం ఉందని నరకం ఉందని రుజువు కాబడింది. ఇంకెక్కడైనా ఎప్పుడైనా ఏ దేవుడిగా చెప్పబడిన వాళ్ళు అయినా కూడా ఎవరి ఆత్మనైనా తీసుకెళ్ళి ఇప్పటి వరకు చనిపోయిన వాడు ఎక్కడ ఉన్నాడో చూపించగలిగిన ఆధారాలు ఎక్కడున్నాయా అని చెప్పి నేను వెతికా దొరకలేదు. ఇంకెవరైనా కూడా వెతకొచ్చు అనేటువంటి ఆప్షన్ కూడా నేను ముందు ఉంచా. సృష్టికర్త విషయంలో అదే ఉంచే ఆప్షన్. ఇలా కాదు, ఇంకొక ఆయన సృష్టికర్త అని మీరు చెప్పగలిగినటువంటి ఆధారాలు ఏమన్నా ఉంటే మీరు వెతుక్కోవచ్చు, నేను వెతికే ఎక్కడా దొరకలా ఇదే అని నేను నమ్మా. మీరు కూడా అట్లాంటి నిర్ణయం తీసుకోవచ్చు. అలాగే ఈ యొక్క పరలోకం ఉంది లేదు అంటే ఎక్కడైనా ఆధారాలు మీకు ఏమైనా దొరికితే మీరు వెతకవచ్చు, నేను వెతికే దొరకలా, ఇది ఒకటే ఆధారం, అందుకే వచ్చా నేను అని చెప్పి ఇంకా కూడా చెప్తున్నా. అందరూ అనుకునే విధంగా దేవుడు అది ఇచ్చేస్తాడు ఇది ఇస్తాడు అని నేను రాలేదు. నాకు అన్నీ ముందు బాగానే ఉన్నాయి, ఇప్పుడు బాగానే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే కొంత నష్టపోతున్నా ఇప్పుడు, కానీ నేను ఎందుకు వచ్చాను? ఏదో దేవుడు ఇచ్చాడని రాలేదు, ఇస్తాడని రాలేదు. ఎందుకు వచ్చానంటే ఆయన ఒక్కడే, ఇంకొక ఆధారం లేదు, గత్యంతరం లేదు. బొమ్మిరిపోతన్ గారు ఉపజనం రాస్తారు, కలడు కలడందురు అన్ని దిశలను, కలడు కలండి అనేటివాడు కలడో లేడో అని ఆయనే ఒక పద్యం రాశాడు. అన్నీ ఉంటాడు కానీ
ఆయన ఉండాడో లేడో అబ్బా ఎవరికి ఎప్పుడు కనపడ్డు ఎవరికి దర్శనం చూపించడు ఎవరితో మాట్లాడడు కానీ అన్ని చోట్ల ఉండాడో ఉండాడో అని మనం అంతా అనుకుంటాం ఉన్నాడో లేడో అని ఒక పద్యం రాశాడు ఆయన అంటే ఇప్పటి వరకు కూడా ఎవరికి ఏ దేవుడు కూడా ఒక మహిమ చూపించడం గాని దర్శనం చూపించడం గాని స్వరం వినిపించి మాట్లాడటం గాని ఎరుగరు ప్రజలు ఒక్క యేసు ప్రభు ఒక్కడే ఆ పని చేయగలుగుతున్నాడు క్రైస్తవులకు ఒక్కరికే ఆ అనుభవం ఉంది దేవుడు స్వరంతో మాట్లాడతాడు బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు ఒక్కడే ఉన్నాడంట ఆకి రుజువు ఇదిగో నువ్వు ఇది చేయి అది చేయొద్దు అని దర్శనాలు చూపించి మాట్లాడతాడు స్వరం వినిపిస్తాడు ఆయన మహిమ కార్యాలు చూపిస్తాడు కానీ మిగతా వాళ్ళకి ఆ అదృష్టం లేదు ఉన్నాడు ఉన్నాడు అనుకోవటమే తప్ప అసలు ఉన్నాడో లేడో అసలు ఎక్కడ వాళ్ళకి చూసోళ్ళ వాళ్ళు పాపం మనం చూస్తున్నాం ఇదిగో ఈ యొక్క రుజువులు అన్నమాట కాబట్టి సృష్టికర్త ఆయన అయిపోయింది ఈ పరలోకం నరకం అనేది రెండో పాయింట్ అయిపోయింది ఇక మూడో పాయింట్ నేను తీసుకొచ్చినటువంటి ఆ యొక్క సాక్ష్యంలో ఇచ్చినటువంటి జ్ఞాన బోధలో ఇచ్చింది ఏంటి అంటే అన్య జనులకి అనుభవిస్తున్నటువంటి లాభం కానీ నష్టం కానీ ఎవరి ద్వారా వస్తుంది అనే దాని మీద నేను విశేషంగా మరి విస్తారంగా బైబిల్ గ్రంథంలో ఆ యొక్క వాక్యాల కోసం వెతికి కనుక్కుని ఇదిగో ఫలానా 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 వచనాల ద్వారా సృష్టికర్త అయిన దేవుడు ఒకళ్ళు అదని ఒకళ్ళు ఇది అని తారతమ్యం లేకుండా నరులందరి మార్గంలోనూ కన్నులారా చూస్తూ ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇస్తూ వస్తున్నాడు అని చెప్పి అనేక వచనాలు నేను చెప్పడం జరిగింది ఆయన అందరి మార్గాలు చూచి మంచి చేసిన వాళ్ళకి మంచి చెడు చేసిన వాళ్ళకి చేస్తున్నది ఆయనే అని అన్ని జనులందరికీ మంచి చేస్తే మంచి వస్తుందని చెడు చేస్తే చెడు వస్తుందని తెలుసు వాళ్ళకి తెలుసు కానీ ఎవరు ఇస్తున్నారో తెలియదు ఎవరో ఒక ఆయన ఉన్నాడు ఇస్తున్నాడు అనుకుంటున్నారు నేను ఇస్తున్నానని చెప్పిన వాళ్ళు ఇంక ఏ గ్రంథంలో ఏ దేవుడు చెప్పలేదు కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు ఇలా ఇచ్చేది నేనే అని చెప్పడం జరిగింది అన్ని జనులు కూడా ఒక సిద్ధాంతం రూపొందించుకున్నారు కర్మ ఫలితం అనుభవించవలసి తీరవలసిందే కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది ఎప్పుడైనా కష్టాలు వచ్చినప్పుడు వాడి కర్మ వాడు అనుభవించాల్సిందే తప్పదు అంటూ ఉంటారు సుఖాలు వచ్చినప్పుడు వాడి కర్మ బాగుంది ముందు వాళ్ళు మంచి పనులు చేశాడు అతను కర్మ బాగుంది కర్మ ఫలితం అదంతా వాళ్ళు కానీ వాళ్ళ పూర్వీకులు కానీ అని అన్నారు కానీ ఈ దేవుడు స్పష్టంగా ఏం చెప్పాడు చెప్పనా నువ్వు చేసిన పనులు నా దగ్గర అట్టబెట్టుకునే దానికి ఫలితం నీకు నీ కుమారులకి నీ మనమలకి తెచ్చి ఇచ్చేది నేను అని చెప్పాడు ఇది ప్రజలందరూ చూస్తున్నారు కానీ ఇలా చెప్పిన వాళ్ళు ఒకరు ఎవరు లేరు జరుగుతుంది అందరికీ ఈ విషయం జరుగుతుంది కానీ ఇది చేసింది నేను అని చెప్పేసి మరి ఆ 20:32:18 చాలా వచనాలు ఉన్నాయి అటువంటి అన్ని తీసుకురావడం జరిగింది ఇటువంటి సాక్ష్యం ఇటువంటి జ్ఞానం మరి అందరికీ అందిందా ఇది వరకు ఆ శిలువ త్యాగం తప్ప మిగతాదంతా అందిందా ఈ విషయాలు ఈ జ్ఞానం అందిందా అందరికీ అందరా క్రైస్తవులకే అందరా ఇంకా కాబట్టి దేవుడు ఉద్దేశించింది ఏంటంటే విస్తారమైన ఈ కోత నీకు అట్టిపెట్టాను అబ్బాయి నువ్వు చేయి అని చెప్పాడు అయ్యా ముసలాయన అయిపోయా కదా నేనేం చేస్తానంటే నీకు కావాల్సింది నేను ఇస్తున్నాగా అబ్బాయి శక్తి వెలుగు అని చెప్పడం జరిగింది మీకు అర్థమైంది నాకు నాకు అట్టిపెట్టింది ఈ పని అంతా నువ్వు చేయాలి ఇప్పుడు వరకు అనుకున్నాగా ఏంటి నాకు ఇవన్నీ ఇచ్చేస్తున్నాడు దేవుడు ఎందుకు ఇచ్చేస్తున్నాడు అనుకున్నాగా ఎందుకు ఇస్తున్నాడు అన్నమాట అప్పుడు అర్థమైంది నాకు కాబట్టి అసలు దర్శనం ఫస్ట్ మాటలను బట్టి నేను విశ్వీకరిస్తా ఏంటి అనేది రాత్రికాలలో అంటే 2015లో ఏప్రిల్ 3 వచ్చినటువంటి దర్శనంలో రాత్రికాలలో నేను సగం నిద్రలో ఉండగా ఒక దర్శనం ఇలా కలిగింది నేను పొలాలకు అడ్డం పడి స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నా అవతల గట్టు సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఉంది సగం పొలం నడిచాను అంతమైందా మామూలు సగం పొలం అంతా అయిపోయింది అక్కడికి వెళ్ళిపోయా అక్కడి వరకు కోతలు అయిపోయాయి నేను కొయ్యలా ఎవరో కోశారు కోతలు అయిపోయాయి అక్కడి వరకు వెళ్ళిపోయా అంటే ఏంటి సువార్త ప్రకటించవలసిన వాళ్ళందరికీ ఎంతమందికి ప్రకటించాలి అంతవరకు అయ్యింది అక్కడికి కానీ కొంత భాగం అవ్వలా కోత అవ్వలా ఇక అక్కడి వరకు తెరపిగా ఉంది అక్కడి నుంచి చేయాల్సింది ఏం లేదు క్రైస్తవులకి అందవలసిన సువార్త వాళ్ళకి అందింది అందిన వాళ్ళకి మళ్ళీ నేను చెప్పక్కర్లా అందిన వాళ్ళకి నేను చెప్పక్కర్లా అందుకునే ఇప్పుడు నా దేవుడు ఆ తర్వాత దర్శనం తర్వాత నేను చర్చిలో కూర్చుంటూ కూర్చొనిచ్చేవాడు కాదు ఎన్నిసార్లు చెప్తావు వాళ్ళకి చెప్పింది మాటలు ఎన్నిసార్లు చెప్తావు నువ్వు అందని వాళ్ళకి చెప్పు అన్నట్టు నాకు గద్దించేవాడు దేవుడు ఆ స్వరం ఆ యొక్క మంట కూర్చొనిచ్చేవాడు కదా ఎవరో తెలియని వాళ్ళకి నువ్వు చెప్పాలి కానీ తెలిసిన వాడికి ఎంతసార్లు చెప్తావు అన్నట్టు కాబట్టి అక్కడ వరకు కోత అయిపోయింది అంటే అక్కడ తెరపిగా ఉంది పొలం అంతా అక్కడ వరకు అక్కడ నుండి కోతకు వచ్చిన పంట చేలలో ఉన్నది పసుపు రంగు ఆకులతో మినుము పంటలాగా ఉంది
వాటికి అద్దం పడి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఎవరైనా. అయితే అప్పటికే చీకటి పడిపోతున్నది. చీకట్లో ఇంత పొలం ఎట్లా దాటాలా అని దిగులు పడుచుండగా, ఇక్కడ కాపుకుందాం, చీకటి పడిపోతుంది ఎట్లా దాటాలా అని దిగులు పడుచుండగా, ఈ పొలం అంతా ఏంటి, అది సువార్త ప్రకటించడం అంటే రుజువులు ఏంటి, ఆ యొక్క రిఫరెన్స్లు ఏంటి అనేది మరి అవి నేను రాశాను, అవి మీ ముందుకు తీసుకొస్తా. ఈ సువార్త ప్రకటించటం అనేది అది సువార్తే అనే అంటాకు రుజువులు ఎక్కడున్నాయి అనే మాటలు మీకు దగ్గరికి తీసుకురాదలుచుకున్నాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36, 37, 38 ఈ మూడు వచనాల్లో ఈ మాట ఉంది. ఈ మాట బట్టి మీకు అర్థం చేసుకోవచ్చు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36 నుంచి చదువుతాను. ఆయన సమూహములను చూచి వారు కాపరలేని గొర్రెల వలె విసిగి ఉన్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. దేవుడికి స్తోత్రములు. ఆయన రోజుల్లో ఆయన చెప్తూ ఉంటే అయ్యో ఇవన్నీ మాకు తెలియదే అలా అలా ఎంత ఆశ్చర్యంగా వింటూ ఉండేవాళ్ళు. ఆయన కొండ మీద ప్రసంగం ఏమిటో వేల మంది వచ్చేసేవాడు. అవన్నీ ఇదివరకు తెలుసా వాళ్ళకి? తెలియదు. అయ్యో ఈయన చెప్తున్నాడు మనకి ఇంతవరకు తెలియదు అని వేల మంది వచ్చేసేవాడు. అదంతా చూసిన తర్వాత ఆయన అనుకున్నాడు, అరే వీళ్ళకి కాపర లేని గొర్రెలు, వీళ్ళకి ఇంతవరకు ఎవరు ఇవన్నీ చెప్పలా, కొత్త విస్తారంగా ఉంది, పనివారు చెప్పేవాడు తక్కువ ఉన్నారు అని ఆయన అన్నాడు. అంటూ కనుక తన కోతకు పనిపారిన పప్పుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. అబ్బాయి ఇటువంటి సువార్త ప్రకటించే వాళ్ళని ఇంకా తయారు చేయమని దేవుని వేడుకోండి అయ్యా అన్నాడు. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, ఆయన శిష్యులు చెప్తారు, ఇంకా ఎంతమంది బయలుదేరి రావాలి, ఆ రావటానికి దేవుడు ఎవరిని లేపుకోవాలి, దేవుడు లేపుకోవాలి. ఇప్పుడు నా విషయం అట్లా అయినా దేవుడు లేపుకుని వచ్చి నువ్వు ఈ పని చేయి అని అనకపోతే నేను వస్తానా? కాబట్టి దేవుడికి ప్రార్థన చేయండి. ఇట్లా సువార్త ప్రకటించే వాళ్ళ కోసం ఇంకా చాలామంది కావాలి. నేను మీరు చెప్పినంతలా సరిపోదు. జనం ఎంతమంది ప్రపంచంలో, వీళ్ళందరికీ చెప్పొద్దా ఈ మాటలని, చాలామంది కావాలి. కాబట్టి మరి పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనడని తిరుషులతో చెప్పాను. ఇక ఒక్క వాక్యము మత్తయి సువార్త 10:20 చెప్తాడు, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కారు అన్నారు. ఈ సువార్త ప్రకటన చేసేటప్పుడు కూడా దేవుడు ఆత్మే ఉండి మనతో మాట్లాడిపిస్తుంది, కానీ మనం చెయ్యము అని కూడా దేవుడు చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క రెఫరెన్స్ ద్వారా ఈ కోత అనేది ఖచ్చితంగా సువార్త ప్రకటించాలి. అదేంటంటే కోత కనపడింది కదా, కోత అనగానే సువార్త అని మీరు ఎట్లా అనుకున్నారనుకో, ఇట్లా అనుకుంటున్నారు. కోత విస్తారం, అది కొయ్యాలి, ఇదిగో సువార్త ప్రకటించాలి అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అని మరి ఈ యొక్క రెఫరెన్స్ మేము ముందుకు తీసుకొచ్చా. ఈ కోత విస్తారం వరకు అయ్యింది. ఇక అక్కడి నుంచి అక్కడ చీకటి పడిపోతా ఉంది అనుకున్నాం కదా, ఎట్లా దాటాలనుకుంటున్నాం, అక్కడి నుంచి నేను వచ్చే ఎపిసోడ్లో కంటిన్యూ చేస్తాను. ఇప్పటికైతే 88వ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. దేవుడి యొక్క మాటలను సాక్ష్యాన్ని దీవించును గాక. తిన ప్రార్థన చేసుకుందాం. కృపకల దేవ ప్రభు మీకు వందనాలు స్తోత్రం. ఈరోజు ఈ యొక్క ఎపిసోడ్ 88వ ఎపిసోడ్ని కూడా మీరు నా నోటి ద్వారా మాట్లాడినందుకు వందనాలు స్తోత్రం. అలాగే బిడ్డల హృదయాలు తెరిచి విషయాన్ని గ్రహించే శక్తిని దయచేశారు. అలాగే ప్రభు వారిని ప్రేరేపించి ఈ మాటలు అనేక మంది అన్యజనులకు చేర్చేటట్టుగా సహాయం చేయమని ప్రభు ఈ యొక్క పరిచర్యను ఇక ముందు కూడా దీవించమని మహిమ గ్రంథ ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసునామలో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్. మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను.